నమస్తే పేరన్నా వెంకటేష్ అన్న వెంకటేష్ వెంకటేష్ చెప్పండి ఇప్పుడు ఇక్కడ చాలా మంది స్థానికులతో అడిగాను నేను టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే బాగుంటుందా మాకు అయితే కరెంట్ కరెంటు బిల్లు అయితే మేము కడితేనే ఉన్నాం అన్న ఇప్పుడు మునిగినా కానీ ఐదు ఎకరాలు పెట్టినాము ఐదు ఎకరాలు పెట్టినా కానీ మాకైతే ఏకైనా పైసలు ఇవ్వలేరు ఒక ఐదు ఎకరాల కన్నా కనీసం డెబ్బై ఇంచుమించు మూడు లక్షల లాసు మేము మా అంతా పట్టదారులకు ఇస్తుర్రు మాకైతే గింతన ఒక పైస ఇవ్వలేరు మనం మేము ఎట్లా చేయాలని చేస్తాను కూడా మాకు శాతం అయితే లేదు గంటకు ట్రాక్టర్కి పన్నెండు వందలు లేబర్కి ఇరవై ఎకరకు నాలుగు వేలు ఐదు వేలు అడుగుతున్నారు సచ్చినట్టుగా కట్టినాము మళ్ళీ రెండు లక్షల రూపాయలు లాస్ అయితే మాకు ఏ ప్రభుత్వం ఏ లేదు మాకు ఏ ఒడు ఆదుకుంటలేడు ఏం చేయాలి మేము సపరేట్ ఉన్న వాళ్ళని అమ్మి అడగ కట్టేసినాం పైసలు ఇక మేము అందుకే ధైర్యం లేక సపరేట్ ఊకున్నాము సాలించుకుందాం అని చూస్తున్నాం ఇక ఏం లాభం మాకు అంటే ఏ ప్రభుత్వం ముందు ముందు ఇంకొస్తే బాగుంటుంది ఉద్దేశం టీఆర్ఎస్ ఆల్రెడీ కాంగ్రెస్ ఉన్నది బీజేపీ ఏమైతే ఇస్తలేరు ఇప్పుడు మందులు కొనాలన్నా పదమూడు వందలు యూరిగా బస్సా కొన్నా ఇవి వస్తున్నాయి లేబర్ కార్డ్ నాలుగు వందలు ఐదు వందల రూపాయలు అడుగుతురు మరి చేసే వాళ్ళకే ముప్పై నలభై వేలు పెట్టవలసి వస్తుంది ట్రాక్టర్ అయినా ఒక గంటకు కూడా రోజు పైసలు ఆగుతలేరు ఎప్పటి గంట అప్పుడు కావాలంటుండి పైసలు ఇక మేము కూడా సపరేట్గా ఊకుందాం అనేది చూస్తున్నాం ఇక తెలంగాణ వస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు పటదారిక అయితే ఏది ఈ పైసలు అయితే వాళ్ళకు అకౌంట్లు వేస్తున్నారు కౌలు మరి మీరు ఎప్పుడన్నా ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏదైనా పథకం పొందారా ఏది లేదు మాకు రాసుకోపోయారు ఒడ్లు ఇక్కడ ఒడ్లు పడ్డా ఏది వనగాళ్ళు పడ్డా ఏది రాసుకున్నా ఫోటోలు తీసుకుర్రు అన్నీ తీసుకురు కానీ ఏకైనా పైసలు ఇవ్వలేన మాకు ఇంతవరకు ఒక్కటి కూడా రాలే ఎవరికి ఇవ్వలే మాకు ఇక చేతి నుంచి కట్టుకొని కౌలు దాకా వాళ్ళకు కౌలు కట్టుకుంటే బతున్నాం ఇక ఇప్పుడు ముందు ముందు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనే ఉద్దేశమా లేకపోతే అంతేనా ఏది వచ్చినాక అంతే మాకైతే కౌలు చేసిన వాళ్ళకైతే ఏం ఉండలేదు మాకు పటదారికి ఒకటి మంచిగా ఉంది వాళ్ళకి అకౌంట్లో అన్నీ అన్ని కానీ అదే కౌలు ఇస్తే కౌలు మంచిగా చేసుకోరా ఎవరైనా అయితే ఏముందా ఇప్పుడు మీ ఇంట్లో కానీ పెన్షన్ రూపంలో కానీ ఏది కూడా మీకు అంతర్ అంటే డాడీకి వస్తున్నాయి అన్న మా నాయనకు వస్తున్నాయి నెలకు రెండు వేలు ఇస్తున్నారు అదైతే ఆయన ఒక్కొక్కరికి వస్తాయి అదే అడిగింది అదే మీరు ఏదన్నా టీఆర్ఎస్ నుంచి వెళ్ళి లబ్ధి అదే తెలంగాణ నుంచి అయితే అది ఒక్కటే వస్తుంది మా మా నాయనకు వస్తుంది ఇక వేరేది అయితే ఏం లేదు ఎవరికైతే ఏమో మీరు ఇంకేం కోరుకుంటారు మీరు ఏం మీకు ఏం కావాలి యాక్చువల్లీ ఏం కావాలంటే ఇప్పుడు కౌలుదారికేమని ఇస్తే ఆ అందరు కౌలు చేస్తారు ఇండ్లు కావాలి ఏదన్నా లోన్లు ఏమి ఇస్తున్నారని ఏమన్నా ఇస్తురా ఉన్నోనికే మాకు ఏమైనా ఇస్తురా ఇప్పుడు ఈ పంట లాస్ అయిందని మాకు ఎవరన్నా తెచ్చిస్తురా ఏం తెచ్చిస్తుర్ర అన్న ఎవరైతే ఇస్తలేరుగా పంటదారు అకౌంట్లో వేస్తుర్రు చేస్తు మాకేం లాభం ఉంది ఇక అంతవరకేనా